వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే వైజాగ్ లో బెస్ట్ ప్లేసెస్ కి అయితే వచ్చేసాం అనమాట. మనకి వైజాగ్ లో ఎక్కడ సినిమా షూటింగ్లు జరిగినా అదంతా కూడా మనకి ఇంకో రామానాయుడు ఫిల్మ్ స్టూడియో దగ్గరే జరుగుతాయి అనమాట. మనం అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చాము. దీని ఎంట్రీ టైమింగ్స్, ఓపెనింగ్ టైమింగ్స్, ఎంట్రీ ఫీజు ఎంత ఉన్నాయో అన్నీ కూడా ఇంకో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే ఇస్తారనమాట. మనం ఇప్పుడు ఎంట్రీ టికెట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకు ఎంతన్నా చెప్తున్నా ఎంతన్నా టికెట్? మనిషికి 60 రూపాయలా? ఇది ఫోటోషూట్కి అయితే చార్జెస్? మనకి టికెట్ అయితే 60 రూపాయలు అనమాట ఎంట్రీ ఫీజు. మనకి ఫోటోషూటు, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అదైతే ఫోటోషూట్ అయితే 2000, షార్ట్ ఫిల్మ్ అయితే 6000 అనమాట. మనం ఇప్పుడు కొండపైకి ఎక్కాలి. కొండపై నుంచి మీకు వ్యూస్ అంతా కూడా మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండపైకి ఎక్కబోతున్నాం. కొండపైకి ఫైనల్లీ రామానాయుడు స్టూడియోకి చేరుకున్నాం అనమాట. మన ఇదంతా పైన, ఇది కొండ కింద. ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇప్పుడు లోపల ఏమైనా సినిమా షూటింగ్లు జరుగుతున్నాయో లేదో తెలియదు, అది చూడాలి కదండి. నలుగురేనా? నలుగురు, 1 2 3 4. సరే. ఇదంతా సినిమా సెట్. గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ ది. గోపాల సినిమా, అతడు సినిమా. అతడులో పెద్ద బిల్డింగ్ ఉంటది కదా, అది ఇక్కడ ఉంటది. చర్చిలో కాదు, అతడు సినిమా ఇల్లు రా, వాడి మహేష్ బాబు వాడి ఇల్లు. ఇదిగో ఇది హాస్పిటల్, ఇదిగో ఈసీజీ, ఎక్స్రే. ఆ తాళం వేసింది రా. ఇదంతా చిన్న ఇల్లులు, మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనమాట చూపించడం. ఇదిగో ఇట్లా పోవచ్చు. ఇంకో ఇప్పుడు గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్లో పోదాం. ఇగో ఇదేమో రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్, పోదాం అటునుంచి వద్దాం దానికి. ఇగో ఇది పోలీస్ స్టేషన్. ఇదే గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. అదే ఎందుకు ఉంటుంది, ఇప్పుడు మార్చరే అండి. ఇగో ఇదే గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. సార్ నన్ను వదిలేను సార్, లేదు సార్. ఇదే గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇంట్లో పోదాం. ఇల్లు మనకి గోపాల సినిమాలో కోర్టు సీన్ జరిగింది కదా, అదనమాట. ఇదిగో బాయ్, అమ్మో ఛానల్ అవుతుంది, మునిగిపోతాం. గోపాల సినిమాలో కోర్టు సీన్ ఉంది కదా, ఆ కోర్టులోకి వెళ్దాం దాని. ఇదిగో ఇదే గోపాల సినిమాలో కోర్టు సీన్ అంతా. మీకు ఇది ప్రూఫ్తో సహా మీకు అక్కడ ఫోటో గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి, అందులో చూపిస్తాను. వా రాజాత్రి రాజ రాజమార్కాండ మహాపది జయహో. ఇక్కడ నుంచి వస్తే అబ్బా మంచిగా వ్యూ కనిపిస్తుంది. బా
ఇక్కడ నుంచి వస్తుంటే మొత్తం వైజాగ్ మొత్తం మంచిది. ఏ అమ్మ కొత్త బిల్డింగ్లు అన్నీ ఎంత బాగున్నాయా ఇది చూడేది. పెద్ద బిల్డింగ్ అసలు ఏంటిదో అర్థం కావట్లేదు. కానీ అది ఈ కొండ పైన ఉంటే మొత్తం వైజాగ్ మొత్తాన్ని చుట్టేసి రావచ్చు. ఇది కనిపిస్తుంది కదా, ఇది మనకి అతడు సినిమాలో బిల్డింగ్ ఉంది కదా, మహేష్ బాబు వాళ్ళు ఉండే ఇల్లు అదనమాట. ఇది మనకి బ్రహ్మానంద్ ఎక్కడే కూర్చొనే కూర్చొని వాళ్ళందరికీ ఇలా డబ్బులు పంచుతుంటారు కదా, ఆ సీన్ ఎక్కడే చేసింది. మనకి మంచి ఫోటోషూట్ జరుగుతుంది, ఫోటోషూట్ షార్ట్ ఫిల్మ్లు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు జరుగుతాయి కదా, అవన్నీ ఇక్కడికి వచ్చి తీస్తారు. లోపల బాగానే అన్ని డోర్లు అన్ని ఊరేనా ఏంది. మనకి ఏదైనా గోడమ్స్ ఉంటాయి కదా, ఆ గోడమ్స్ వాటికి మంచిగా సైడ్ సీన్లు బో గట్టినే ఉన్నాయి, బాగానే కట్టారు. సినిమా సెట్టింగే కదా బాగానే ఉంటుంది. పదండి నెక్స్ట్ ప్లేస్ పద. ఇది 2007లో కట్టారు అన్నమాట, 2007లో కట్టారు. ఇంకా మన వైఎస్ఆర్ మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు 2008లో. మనకి సినిమాలలో టెంపుల్లో గుడి సెట్టింగ్ ఉంటుంది కదా, అది కాదు ఇక్కడే వినాయకుడి టెంపుల్ సినిమా సెట్టింగ్ అనగానే ఇక్కడికి వచ్చి చేసేస్తారు. మనకి టెంపుల్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా కొట్లు నార్మల్ ఏదైనా సెట్టింగ్ ఉంటే ఇది చేస్తారన్నమాట. మనకి కిందికి పోతే హౌస్లు ఉంటాయి. రామానాయుడు ప్రొడక్షన్స్ ఇదే సినిమా లేదని ఉంటే అవి తీసుకొని వస్తారు. వినాయకుడు అంటే ఏ దేవుడైతే ఆ విగ్రహం పెడతారు, మార్చేదేగా మొత్తం సెట్టింగ్. సినిమానే సెట్టింగ్ అన్నప్పుడు దేవుడిని మార్చలేరా. ఇగో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్. ఇగో ఫిల్మ్ క్రేన్ అది, సినిమా క్రేన్. ఇవన్నీ కూడా ఒకప్పటి పాత సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పటిదాకా ఉన్నాయన్నీ. ఇదిగో గోపాల బైక్, గోపాల మొత్తం. ఇంకా ఆడ పార్క్ కాదు, ఇక్కడ అందరూ కూర్చుంటారు, అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటది, ఇక్కడ కూర్చొని స్టేజ్ లాగా కూర్చొని చూస్తుంటారు అన్నమాట. ఇళ్ళల్లో ఇంకా 2004 ఇంకా ఇవన్నీ కాలనీ టైప్ అన్నమాట, అఫీషియల్ కాలనీలు అంటారు కదా, ఆ అఫీషియల్ కాలనీలకి ఇలా చూపిస్తుంటారు సినిమాలో సెటప్. ఇది ప్రస్తుతానికి ఇంకా అటు సైడ్ పైకి ఎక్కితే ఫోటో గ్యాలరీ ఒకటి ఉంటుంది. ఇవి ఇవన్నీ హౌసెస్. ఇదంతా కూడా షాపులు, ఇవన్నీ షాపులు అన్నమాట. పైకి సెటప్ మొత్తం ఎప్పుడు కట్టారు కదా, మొత్తం పెయింట్ పోయింది. ఇక్కడ వాష్రూమ్స్ ఇదిగో, ఇది మనకి ఇరుకు సందుల్లో కొట్లు పెడుతుంటారు కదా, మూవీస్లో ఇరుకు షాట్లు కొట్లు పెడుతుంటారు కదా అదనమాట. ఇది ఏరియా అంతా కొట్లు తీసి బయట షాపులు పెట్టుకుని ఇంత సందుల్లో నడుచుకుంటూ పోవాలి.
టాయిలెట్స్ మీదేంద్రా. ఆ ఫోటో గ్యాలరీ పోతుందా? ఇదిగో ఇదిగో ఇక్కడ అంతా పిల్లలు గేమ్స్ అవి ఆడుకోవచ్చు అన్నమాట. మంచిగా గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు చిన్న పిల్లగాళ్ళలాగా. బాగానే ఉంది, చూడొచ్చు ఒకసారి. ఇదిగో ఇది కిందికి పోవడానికి అన్నమాట. మెట్లు ఎక్కినట్టు చూపిస్తుంటారు కదా, ఆ మెట్లు ఎక్కి అట్టా కిందికి పోయి ఇది అటు చూపిస్తుంటారు కిందికి పోవడానికి. కిందికి అలా పోవచ్చు అన్నమాట. ఇంకా ఇదిగో దీని పైకి ఎక్కితే మంచిగా బీచ్ వ్యూ పాయింట్ కనపడుద్ది. సినిమాల్లో చూపిస్తుంటారు కదా, దీని పైకి ఎక్కితే మంచిగా బీచ్ వ్యూ చూడొచ్చు. చూపిస్తారా అండి? ఈ మెట్ల పైకి మొత్తం ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కితే మంచి వ్యూ చూడొచ్చు. అదిగో చూసారు కదా, మంచిగా బీచ్ వ్యూ ఎక్కితే మాత్రం మంచిగా బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం సిటీ మొత్తం కూడా ఎక్కడున్నా కానీ అది మొత్తం కనపడుద్ది కదా. పైనుంచి వాటర్ పడతాయి అన్నమాట. మరీ దరిద్రంగా ఉంది, ఈ మధ్య బాగు చేయనట్టున్నారు. దీని చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో అదనమాట మాల్దీవ్స్ ట్రిప్ లాగా అలా పెట్టేది. ఇప్పుడు వాటర్ అవి లేకపోయేసరికి బోసిపోయింది. ఫైనల్ పార్ట్ అయితే వచ్చేసాము. ఇది ఫైనల్ మొత్తం. పైకి ఎక్కితే మొత్తం బీచ్ మొత్తం ఉంటుంది, మస్తు ఉంటుంది. బీచ్ ఇదిగో ఆ కొండపై నుంచి మనం వచ్చింది దగ్గరకు రాయే. కిందికి పోతుందా? ఇదిగో అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇదే మనం వచ్చిన కొండ. అంతా కూడా కొండపైన ఉంది, చల్లటి గాలి వస్తుంది, మంచిగా బీచ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది అంతా కూడా బీచ్ కింద కూడా మంచిగా నడుచుకొని రావడానికి మంచి వాక్వే ఉంది. అంతా కూడా కొండ చూశారు కదా, అంతా అంతా కూడా బీచ్. మొత్తం లైన్ అమ్మట్టు నడుచుకుంటూ పోవడం, ఎంత దూరం పోతే అంత దూరం వైజాగ్ బీచ్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి భీమిలి 13 కిలోమీటర్లే జస్ట్. అది చూసారు కదా ఫ్రెండ్స్, రామానాయుడు స్టూడియో మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అందిందని అనుకుంటున్నాను. మనం లాస్ట్ ఇయర్ తీసిన దానికి ఇప్పుడు తీసిన దానికి ఏం చేంజెస్ ఉందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. ఈ వీడియో ఇంతే. ఇంతవరకు రామానాయుడు స్టూడియో, మరొక వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, జై హింద్.